వెల్కమ్ టు మహా న్యూస్. వరుసగా కేసుల మీద కేసులు, అదేవిధంగా జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపులు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వెనక ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్ ఉన్నదా? అదేవిధంగా అసలు ఒక పద్ధతి ప్రకారమే అరెస్టులు జరిగినాయా? దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వరకు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ వరకు, మొత్తం మీద ఈ అరెస్ట్ల దిశగా సాగుతోన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మొత్తం దేశం ఎలా చూస్తోంది? దీనికి సంబంధించి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నారాయణ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, ఏంటి అసలు వరుసగా కేసుల మీద కేసులు, జ్యుడిషియల్ రిమాండ్ కూడా వరుసగా వరుసగా కేసులు వస్తున్నాయి కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పొడిగిస్తున్నారు, ఏంటి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎలా చూడాలంటారు దీన్ని? అది ఇప్పుడే జరుగుతుంది అనుకుంటాను. మీరు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఎప్పుడైతే ప్రజాదర్బార్ని నట్లు ఓడిదేస్తే ఊడిపోయే దానికి దేశ ప్రకటన పెట్టి దానికి ఇచ్చాడో, అప్పుడే అర్థమైంది ఖర్చు ఎట్లా ఉంటుందో. ఆ ఖర్చు సాధింపు అనేది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు కనిపిస్తూ ఉంది. వర్ష పెట్టి అట్లే వస్తాను అంట. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ రకరకాల పద్ధతుల్లో హరాస్మెంట్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా కొనసాగుతూ కొంత పరాకాస్తాయి, ఇంక ఎన్నికలు దగ్గర వస్తాయి కాబట్టి ఇప్పటిదాకా చేసిన చాలు, ఇంక పరాకాసకపోదాని దేశంతో అక్కడ దాకా వెళ్తాం మాట వాస్తవం. నేను చంద్రబాబు నాయుడు నీతి పరుడా అవినీతి పరుడా దాని ద్వారా నేను పోవడం లేదు. రాజకీయాల్లో ఉన్నా కదా, బుజ్రా పార్టీస్లో ఉన్నప్పుడు ఏమీ కరప్షన్ లేకుండా నిజాయితీ ఉంటాయని చెప్పేసి నేను సర్టిఫికెట్ సిద్ధంగా లేను. అయితే అట్ ది సేమ్ టైం గ్రావిటీ ఏంటి ఒకటి, రెండవది ఏ విధంగా దాన్ని డీల్ చేస్తున్నారు అనేది నేను చూస్తున్నాను. ఇప్పుడు ఆ 70,000 కోట్ల రూపాయల అవినీతి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన తినడానికి స్వేచ్ఛ ఇచ్చారు, కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కేసు పెట్టింది, కానీ అరెస్ట్ ఎట్లా చేశారు, ఈ విధంగా చేశారా, దానికి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయారు. ఒక కొలిక్కు వచ్చాక అరెస్ట్ చేశారు. అరెస్ట్ కూడా నాకు తెలిసినంతవరకు ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసింది కాదనుకుంటాను. ఆయన అరెస్ట్ అది జరిగింది. అప్పుడు కూడా అరెస్ట్ కూడా పద్ధతి ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అరెస్ట్ పద్ధతి కూడా ఈ పద్ధతిలో పోయి 4 మాటలు 3 మాటలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 40-50 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి దేశ రాజకీయాల్లో కూడా కీలక పత్ర వహించినటువంటి వ్యక్తి తప్పు చేసి ఉంటే దాని ప్రకారం కేసు పెట్టుకోవచ్చు, అరెస్ట్ చేసుకోవచ్చు, కోర్టులో విచారణ చేసుకోవచ్చు. నేను దానికి అభ్యంతరం పెట్టలే. ది వే హౌ ఈజ్ అరెస్టెడ్, సామాన్య అంటే నడివిధిలో కూని చేసిన వాడిని కూడా అంత ఈజీగా అరెస్ట్ చేయలేరు. అటువంటి పొగని రాపోదామని చెప్పేసి పిల్లడం అంటే ఇంత బాధ్యత రాయితీ ఏది? తర్వాత ఏమో కాగితం చూపించాయి మాకు అని అంటే మీరు కార్లు ఎక్కండి విజయవాడ పోయే లోపల మీకు అంతా ఏర్పాటు చేస్తామని అంటే అర్థమేంటి? ఏం ప్రిపరేషన్ లేకుండా అరెస్ట్ చేసేసి ఆ తర్వాత రికార్డు సృష్టించుకొని మళ్ళీ లోపల పడేస్తే మళ్ళీ బెయిల్ తీసుకోవడం మనం చూసుకోవచ్చు కావాలంటే అనే పద్ధతి. ప్రూవ్ అవుతుందా లేదా అనేది వాళ్ళకి ప్రూవ్ అవుతుంది వాళ్ళకి నమ్మకం లేదు. కానీ ముందు గుడ్డగాల్చి పడేస్తే దాన్ని ఆర్పుకోవడానికి లేట్ అవుతుంది కదా, ఆ లోపల బ్యాడ్ ప్రాపర్టీ జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పే ఉద్దేశంతో చేసిన మాట వాస్తవం. ఇంకొకటి ఏంటంటే ఎంత పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా, హోమ్ మినిస్టర్ తెలియకుండా, మోడీకి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఒకటే చేశాడని అనుకోవడం లేదు, పొరపాటు అనుకోవడం లేదు, సాధ్యం కాదు. మామూలుగా అంత పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధం లేకుండా ఉండదు, వాళ్ళకి గ్రీన్ సైకిల్ తీసుకొని వాళ్ళ ఉద్దేశం ప్రకారమే అభిప్రాయం ప్రకారం ఈయన అరెస్ట్ చేసిన మాట వాస్తవం. లేకపోతే ఇంత హరాస్మెంట్ జరగదు. వాళ్ళకి తెలియకుండా చేయకుంటే ఇంత హరాస్మెంట్ దాకా పోనీయరు, ఎక్కడ కట్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళకి ఇప్పుడు జ్యుడిషియం వరకు అందరూ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జ్యుడిషియల్ రకరకాల పద్ధతుల్లో బయాస్ అయిపోయినాయి. అట్లా కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఉంటే అంత బయాస్ కావాలి వాళ్ళు. అందువల్ల ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ముఖ్యంగా బీజేపీ పాత్ర ఉంది. దాని ప్రకారం ఇతను కూడా తీసుకున్నాడు. కానీ నారాయణ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఎన్డీఏలోకి వెళ్తారు లేదంటే వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, ఆ కూటమి రేపు ఎలక్షన్స్లో పోటీ చేస్తోంది అన్న ఒక భావన వచ్చినప్పుడు వాళ్ళ భాగస్వామిగా కాబోయే వ్యక్తి లేదా గతంలో వాళ్ళ భాగస్వామిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకేంటి లాభం? ఇది ఏకపక్ష లవ్ అమ్మా, ఇది వన్ సైడెడ్ లవ్, ఇది రెండు వైపుల లవ్ కాదు. చంద్రబాబు నాయుడు ఆయనకి ఆయనే ఆయన వాళ్ళని మీద మక్కువ పెట్టుకొని రకరకాల పద్ధతులు ఎత్తుగడ రీత్యా ఇదంతా కేసులు అంతా ఉన్నాయి కాబట్టి పెడతారు కాబట్టి లేనిపోయిన తరగతి అని చెప్పేందుకు అని కేంద్రంతో సయోధ్యగా ఉంటే మన పైన హరాస్మెంట్ తగ్గుద్ది అని చెప్పేసిన ఉద్దేశంతో ఉన్నాడు తప్పితే ఆయనకేమి ప్రేమ ఉండేది కాదు. రెండవది ఏంటంటే
ఆయన ఇటు అక్కడ రెండింటికి జాయిన్ అయిపోయాడు. ఒకవైపు అపోజిషన్ గ్రూప్ బలపడతా ఉంది, ఇండియా గ్రూప్ బలపడుతుంది, మేము ఎప్పటి నుంచి ఇండియా గ్రూప్కి రావాయా అనే అని అంటున్నాం. కానీ ఆయన సిద్ధంగా లేడు, ఎందుకంటే అట్టనే ఉంటే నాకు వచ్చే ప్రమాదం తప్పడానికి అవకాశం ఉన్న ఉద్దేశంతో సయోధ్యగా ఉన్నాడు. ఎంత సయోధ్యగా ఉన్నా ఎక్కడ బావన్నా వంగడ బావ కాదు. మోడీ అనుకుంటే అది జరగాల్సిందే, ఆయనకి ఖర్చు అయిన పని ఉంది, ఆయనే మర్చిపోడు, మామూలు మనిషి కాదు. మోడీ ఈజ్ ఎ స్పెషల్ ప్రైమ్ మినిస్టర్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పద్ధతుల్లో ఒక క్రిమినల్ యాక్టివిటీస్, పొలిటికల్ క్రిమినల్ యాక్టివిటీస్కి సాధించడంలో మోడీ అంతవేశం చేయి. ఇంకా భవిష్యత్తులో అట్లాంటి పుట్టడు, గతంలో పుట్టలేదు. అట్లాంటి మనిషితో ఎట్లా డీల్ చేస్తాను, ఆయన నమ్ముదాన్ని ఎట్లా అనుకున్నారు? అందువల్ల ఈయన పొరబడింది కాదు, ఈయన అనుకూల పద్ధతిలో వాళ్ళతో ఉంటే మనం బయటపడతాం, లేకపోతే యుద్ధం కలిసేవాళ్ళని ఇబ్బంది పడతామని చెప్పేసి దాంతో వెళ్ళాడు. కానీ వాళ్ళు దానికి సిద్ధంగా లేరు. కాకపోతే మన చేతుల మీద పోకూడదు, శనగలు నుంచి శనగ కడుక్కున్నట్టుగా ఎవరు పోయే పేరు మీద పోవాలా? కానీ జగన్ మొదటి ముసుగురితే ఆయన అరెస్ట్ చేస్తాడు, పోతే వాళ్ళ మంది పడుతుంది, నాకేం సంబంధం ఉంటుంది అని చెప్పేసి అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే అసద్దేశం ఇంకోటి లేకలేదు. వాళ్ళు రాజకీయ సన్యాసం కాదు, వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. రేపు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పట్టు రావాలంటే చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం పట్టు రాదు. అపోజిషన్ పాత్ర చంద్రబాబు టీడీపీ వర్తిస్తుంది, జగన్మోహన్ వ్యతిరేకంగా బీజేపీ రావడం సాధ్యం కాదు. కానీ ముందు చంద్రబాబు నాయుడిని టీడీపీని కన్నా ఫినిష్ చేస్తే, లేదా దాన్ని అనగొడితే దాని స్థానంలో బీజేపీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చంద్రబాబు నాయుడు అడిగిపోతే జగన్మోహన్ రెడ్డిని అనడం పెద్ద కష్టమే కదా వాళ్ళకి, చిటికతో నేర్చుకున్న పని వాళ్ళకి అనుకుంటే. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అందరిని అనుకుంటూ వచ్చి ఒక జగన్మోహన్ మిగిలితే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళా కూడా అడిగే వాళ్ళు ఎవరు, ఖండించే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ పద తీసుకుంటూ వస్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడుది తగ్గితే ఖచ్చితంగా నెక్స్ట్ వేటు జగన్మోహన్ రెడ్డి వస్తుంది, తద్వారా బీజేపీని బలపరచడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి సుదీర్ఘమైన ప్రణాళిక ఉంది. ప్రణాళికలో ఫస్ట్ స్టెప్ ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకమైన లైన్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవడం ద్వారా వాళ్ళు లైన్ క్లియర్ చేసుకొని నెక్స్ట్ బీజేపీ మెయిన్ పాత్ర వహించేందుకు ఉపయోగపడే ఒక రాజకీయ బాట అభ్యసనానికి ఇది ఉపయోగపడుతుంది. అందులో ఒక దెబ్బతో రెండు పెట్టలు అనే పద్ధతి ఆయన ఉపయోగిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుది, ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ కాకుండా దాని మీద ఉన్న కేసు అనేక ఉన్నప్పుడు జగన్ వైసీపీని జగన్మోహన్ రెడ్డిని అణగొట్టడం పెద్ద కష్టమే కాదు బీజేపీకి. ఇంకా చంద్రబాబు కష్టం, ఇంకా అతను జనంలో పరుగుబడి ఉంది, అంత పెద్ద తప్పులు ఏం చేసిందే కాదు. మామూలు రొటీన్గా వచ్చినటువంటి మిస్టేక్స్ ఉంటాయి, ఆ రొటీన్గా వచ్చేటువంటి మిస్టేక్స్ రొటీన్గా పరిష్కారం అవుతాయి. కాబట్టి ఇది పోదు. తర్వాత టీడీపీ కూడా ఆర్గానికి బలంగా ఉంది, అంత ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు, ఒకసారి కేంద్రం అనుకుంటే దెబ్బ తగిలిపోతాడు, కింద మీద మొత్తం తగిలిపోతాయి. అది గాలి మేడం పార్టీ అది. అందువల్ల ఇది సుదీర్ఘ ప్రణాళిక ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఆడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అరెస్ట్ చేయడం కానీ, ఎప్పుడు వాళ్ళ కొడుకు కూడా అరెస్ట్ చేయడం సిద్ధపడతా ఉన్నారు. ఇవాళ అబ్బా కూడా ఇద్దరిని అరెస్ట్ చేస్తే వ్యాక్యూమ్ ఏర్పడిపోతుంది, టీడీపీ శ్రేణులు భయపడిపోతారు. తద్వారా ఈసారికి వైసీపీ ఇక్కడ గెలిచి తర్వాత బీజేపీ సెంట్రల్ గెలిస్తే రెండింటికి ఒకళ్ళొకడు స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, నన్ను సపోర్ట్ చేయి, నేను సపోర్ట్ చేస్తాను చెప్పేసి అనే పద్ధతుల్లో సపోర్ట్ చేసుకుంటున్నారు. దానిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్యాజువాలిటీగా మారుతున్నాడు. కానీ క్యాజువాలిటీ మాత్రం అనుకోను, వాళ్ళకి ఎట్టి నిలబడితే ఫైట్ చేస్తే అవుతారు. అయితే ఇప్పుడు కూడా పొలిటికల్ క్యారెక్టర్ ఉన్నారు. సో మనం అంత పాలిటిక్స్ ఉన్నాం, ఇప్పుడు సామాజిక ధర్మంలో లేవు, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నాం. పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు పొలిటికల్ వెపన్ని పదును పెట్టకుండా సామాజిక ధర్మం వెపన్ పెడితే ఎలాము? పొలిటికల్ వెపన్కి చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా పదును పెట్టడం లేదు. పొలిటికల్ వెపన్కి పదును పెట్టకుండా పోతే నష్టపోతాడు ఆయన. అంటే ఇద్దరిని, చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ని ఇద్దరిని కనుక అరెస్ట్ చేస్తే రేపు టీడీపీ అనేది ఒక క్రైసిస్ వస్తుంది అంటారా? నాయకత్వం క్రైసిస్ అవ్వచ్చు, కానీ వాళ్ళ క్యాడర్ ఎక్కడికి పోరు. అంటే భయభ్రాంతులు అయి ఉన్నారు అది వేరు, కానీ వాళ్ళ క్యాడర్ ఎక్కడికి పోదు. వాళ్ళకి ఒక నిర్మాణం ఏర్పడిపోయింది, అది ఉంటుంది. అయితే ఒక ప్యానికి సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పుడు మాట్లాడకపోయినా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. పొలిటికల్ పార్టీ ఉంటే దానికి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడుతుంది. కానీ స్లోగా రాజకీయాలు వ్యాపారాన్ని మిక్స్ చేసి పారేస్తారు, వ్యాపారం రాజకీయాలకు వచ్చేసారు. వచ్చినప్పుడు వాళ్ళకు పరిమితులు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీలో కూడా ఆయన రాజకీయాలని వ్యాపారంగా మార్చాడు,
అందువల్ల దాన్ని ఎక్కువ మంది వ్యాపారం చేసుకుంటూ పార్టీలు ఉండేటువంటి వాళ్ళే ఉన్నారు. ఈయన ఉద్దేశపూర్వకంగా కూడా పెద్ద పెద్దవాళ్ళని తెచ్చుకున్నాడు ఈయన అధికారంలో. తర్వాత మళ్ళీ వచ్చారు అండి, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈయన. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, అంతా బాగున్నప్పుడు ఆల్ ఈజ్ గుడ్ ఆల్ ఈజ్ వెల్ అని తిరుగుతూ ఉంటారు. నెగిటివ్ గుడ్ ఎవరు పట్టుకొని ఇంట్లో కూర్చుంటారు పోయి, వాళ్ళ ఆస్తులు, వాడు గొడవ, వాడి న్యూసెన్స్, ఇదంతా ఎందుకు అని చెప్పేసి అని ఆస్తులు ఎంత పాసుకుంటారు, సుఖంగా బతకడానికి కదా, వీధుల్లో కొట్లాడి జైలు పోవడానికి కాదు కదా మా మాదిరి. అందువల్ల ఆస్తులు సంపాదించుకుని రాజకీయం చేశాక దాన్ని కాపాడుకుంటూ ఉంటారు, దాన్ని దెబ్బతాకుండా చూస్తారు, తాత్కాలికంగా లోపల కూర్చుంటారు పోయి. ఇప్పుడు టీడీపీ ఉండడం చూసుకొని మొత్తం మాజీ మంత్రులు మొదలుకొని అంద నాయకుల్ని ఎవరు పట్టుకోవాలి, హైడ్ అయిపోయారు, నూరు గొప్పిన ఇది కూడా అయిపోయింది. అదే పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీకి పెట్టుకుని ఉంటే ఇది రాదు, ఫైట్ చేసేవాళ్ళు, సగబడి ఫైట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇటు గచ్చిబౌలి ఇలాంటి చోట్ల లేదంటే ప్రపంచం అంతా వాళ్ళు కామన్ మ్యాన్, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు బయటకు వస్తున్నారు. కానీ ఆంధ్రాలో పార్టీలో ఉన్న పెద్ద మనుషులే కొంత రాలేదు అని అనేది. ఇప్పుడు ఈయనకి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళ నిలబడి బూత్గా నిలబడి ఓట్లు వేయించేవాళ్ళు కాదు, సంపద సింపతి వస్తుంది లేదా అవసరం నాలుగు పైసలు ఇస్తే ఇవ్వచ్చు. అంతని రాజకీయ రణరంగంలో నిలబడే సైనికుల్లాగా ఉండేటువంటి పద్ధతి లేకుండా పోతే సాధ్యం కాదు. అందులో బయట సపోర్ట్ వస్తుంది. ఇక్కడికి వచ్చే కాడికి నాయకుల మీద సింపతీస్ కోసం ఫైట్ చేయ ఉండొచ్చు, కానీ గ్రామీణ ప్రాంతంలో బూతుల దగ్గర నిలబడి ఫైట్ చేసి ఓట్లు సంపాదించేటువంటి కేడరు సమాయత్తం చేయడంలో ఫెయిల్ అయిపోతున్నారు. అది వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. అప్పటికి కొంతమంది బాగానే వస్తున్నారు. ఇప్పుడు పొంగనూరులో ఫైట్ చేసినా, కడపలో ఫైట్ చేసినా, పుల్లూరులో ఫైట్ చేసినా వస్తున్నారు. దానికి నాయకత్వం ఉండాలి కదా, ఆ నాయకత్వం రెండు లోపం వస్తూ ఉంది. అయితే ఒకటి, ఎప్పుడైనా ఉద్యమాలలో ఉద్యమం నాయకులు పుడతారు, నాయకులు ముందే పుట్టిన ఉద్యమం రాదు, ఉద్యమం నుంచి నాయకులు పుడతారు. కాబట్టి రేపు టీడీపీ కూడా వాళ్ళ చంద్రబాబు అరెస్ట్ చేసిన, లోకేష్ అరెస్ట్ చేసిన ఉద్యమం నుంచి గ్యారంటీగా దానికి ప్రత్యామ్నాయం చూస్తారు తప్ప ఊరికిపోదు. ఇప్పుడు భువనేశ్వరి బ్రాహ్మణి ఇద్దరు కూడా రేపు బ్రాహ్మణి ఏదో ఉద్యమం చేయబోతుంది. భువనేశ్వరి కూడా ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళని చూశారు కదా, ఎప్పుడు ఆమె పెద్ద బయటకు వచ్చి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు వెళ్ళి బాగానే మాట్లాడుతూ ఉంది కదా, ఏంటి వాళ్ళని స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఇదంతా. ఇప్పుడు ఎప్పుడైతే ప్రమాదం వచ్చి పడింది, ప్రమాదం వచ్చి పడిన తర్వాత ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కానీ ఫస్ట్ వాళ్ళ సొంత స్వలాభం చూసుకుంటారు, ఏ పార్టీ అని కానీ, నేను చంద్రబాబు చెప్పడం. రెండవది రాష్ట్రం, రాష్ట్ర అభివృద్ధిని చూసుకుంటారు, తర్వాత మిగతా దేశం చూసుకుంటారు. అది ప్రయారిటీ అది.